ఫోన్ పెడతాను తలకి పుట్టిపోతున్నాను. హోప్ యూ గుడ్ వాచ్ మీనా. ఇప్పుడు మాట ఎలా ఉంది? ఇప్పుడు మాట బెటర్గా ఉంది కొంచెం. ఎనీబడి మాట ఇప్పుడన్నా క్లియర్గా ఉందా కొంచెం? హాయ్. ఇప్పుడు మాట ఓకేనా? ఇందాక లో వచ్చింది అన్నారు కదా. హాయ్ పైలా సంతోష్. హలో. హాయ్ కాళీ చరణ్ తోట. హాయ్ కృష్ణ సాయి పిఎస్పీకే. హాయ్ హాయ్. ఆల్ క్లియర్. ఓకే థ్యాంక్ యూ. తొంగల దిలీప్ ఓకే. కొండ అండ్ వాయిస్ ఓకే. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు అన్నా రాంబాబు అనే వ్యక్తి శవరాజకీయాల గురించి మనల్ని అంటున్నాడు, చిత్తశుద్ధి గురించి మనల్ని అంటున్నాడు, నీతి ఇది రాజకీయ జనసేవ కోసం చెప్పి డబ్బులు ఆస్తులు అమ్ముకున్నామని చెప్పి అంటున్నాడు. ఇది కోటి రూపాయలు ఆస్తి, నువ్వు 2 కోట్లు అప్పును, నువ్వు 40 కోట్లు సంపాదించడం, ఆస్తులు అమ్ముకోవటం, అదేంటో నాకు అర్థం కావట్లేదు. చిత్తశుద్ధి గురించి నువ్వే చెప్పాలి. పూటకో పార్టీ కాంగ్రెస్ పీఆర్పీ తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. నువ్వు చిత్తశుద్ధి గురించి, క్రెడిబిలిటీ గురించి, నమ్మకం గురించి నువ్వు మాట్లాడతావు. నోరెత్తితే బూతులు మాట్లాడుతున్నావు, నేను పలానా బూతులు వాడుగ్గా వాడతానని నువ్వే చెప్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని భూస్థాపితం చేస్తామంటే దాని మీద తప్పు మాట్లాడుతున్నావు. పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకున్నాను అంటున్నావు, మరి నువ్వే మాట్లాడుతున్నావు. అసలు నీ సంస్కారం ఒకటి తగలడిందా? మీ అధికారిక భాష బూత్ భాష. మీరు అసలు గిద్దలూరు భాష అదా? అంటే గిద్దలూరులో ఉండే వాళ్ళందరూ అలాంటి బూతులే మాట్లాడతారనమాట. ఇలాంటి వాడిని ఎన్నుకున్నందుకు మీకు మంచి గౌరవం తీసుకొస్తున్నాడు. అనుభవించండి అలాంటి నీచుణ్ణి, అలాంటి నికృష్టుని అనుభవించండి. నువ్వు నీకు దమ్ము ఉంటే ముందు నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చే, నీ బతుకు చిత్తశుద్ధి ఉందంటే నేను నమ్మను, కానీ నిజంగా నీకు నీ వరకు నీకు ఉందని అనుకుంటే ముందు నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చే. నువ్వు నీ యదమోహం పెట్టుకుని నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చే, తర్వాత చూసిన తర్వాత చూసుకున్నావు. ముందు నువ్వు రిజైన్ చేసేసి పైసా ఖర్చు పెట్టకుండా నువ్వు నెగ్గలవా అంటే నీ బతుకు నీ వల్ల కాదు. స్టిల్ అలాంటి కనీసం చెప్పు. చెప్పి నేను 10 పైసలు ఖర్చు పెట్టకుండా నేను నిలబడతాను, చిత్తశుద్ధి ఉన్నాను అబద్ధం చెప్పి మళ్ళీ నిలబడతాను చూడు. ముందు నువ్వు రెసిగ్నేషన్ నీ ముఖానికి, నీకు జగన్ నుంచి ఒక అపాయింట్మెంట్ ఒకటి ఏడవదు నీకు. నువ్వు మళ్ళీ నువ్వు బతిమాలు వేసుకుని నువ్వు చేసేస్తావా? నీకు అసలు ముందు అపాయింట్మెంట్ ఒకటి ఎత్తాడా? నీ అదమ్మోకాన్ని కనీసం చూస్తాడా అక్కడ దాకా వెళ్తే? నిన్ను నీ పుచ్చుమోకాన్ని చూడ అక్కడ, నేను కనీసం దగ్గరికి రానివాడు. దేకండి నిన్ను ఎక్కడ, నువ్వు కూడా మాట్లాడేస్తావు. ఏమైపోలే ఏంటిది, ప్రతి ఒక్కడు సవాల్ తీసిరేస్తామే. ముందు నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చేయి, నేను ఏమాత్రం రిజైన్ చేయనెత్తాడో చూద్దాం. లేదా 151 నువ్వు ఒక బోర్డులంగానో అవతల పొమ్మంటాడు, అంతకన్నా ఏముంది పెద్ద ఇది. ముందు చేసి నువ్వు తర్వాత చేసిన తర్వాత చూసుకున్నావు. నీ మీద పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు, కానీ ఆయన వేరే పనులు చాలా ఉన్నాయి. నీకు గిద్దరూరులో మా వెంగనాయుడు గారు చనిపోయిన ఆయన ఉన్నారు కదా, వాళ్ళ భార్య ఉన్నారు కదా, ఆవిడని నిలబెడతాం, ఆవిడ మీద నెగ్గు నువ్వు సరిపోతుంది. ఓడినా నెగ్గిన తర్వాత చూసు. ముందు నువ్వు అయితే రెసిగ్నేషన్ చేసే, తర్వాత చూసిన తర్వాత చూసుకున్నావు మనం. నీ యదో బతుకు నువ్వు ముందా పని చేయి. ఇప్పుడు 2వ టాపిక్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇది ఇందాక ఒక లెటర్ హెడ్ ఒకటి చదివాను. అంటే ఇప్పుడు అధికారికంగా ఉద్యమ నేత కాదు ఒక సామాన్యుడు, ఒక సామాన్యుడి గురించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఉద్యమ నేతను కాదు అని చెప్పేశాడు కాబట్టి. ముద్రగడ గారిది ఒక లెటర్ ఒకటి చూశానండి, ఒక గొప్ప లెటర్ చూశాను. అందులో ఏమనుందంటే ఎలక్షన్ కమిషనర్ గారికి, నిమ్మగడ్డ గారికి ఎవరు, ఆయనకి ఒక లెటర్ ఏమని పెట్టాడంటే, ముస్టోడిది నాకు వచ్చింది తెచ్చి, ఇది వచ్చింది నాకు కూడా, ఎలా పట్టుకోవటాలో ఎలా పెడతాలో వచ్చిందంటే చిరాగ్గానే. ఏమనుందంటే ఆ లెటర్లోను, అసలు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఎలక్షన్ పెడతాం ఏంటి అన్నాడు. ఇదే దిక్కుమాలిన ప్రభుత్వం. అవును దిక్కుమాలిన ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం, బుద్ధి లేని ప్రభుత్వం. ఏం చేసిందండి, కోవిడ్ ముందు ఎలక్షన్స్ పెట్టి తీరాలని పొట్టెట్టింది వెళ్ళే కదా. ఇప్పుడు కోవిడ్ అయ్యింది, ఇప్పుడు జనాలు నార్మల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి. వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ మీరు అందరికీ ఇచ్చేస్తారా? నిజంగా వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడానికి 2-3 నెలలు అవుద్ది వీళ్ళు ఎదమ్మోకరికి. వాళ్ళు పెట్టింది పెడుతున్నారు, గుజరాత్లో అయ్యింది, తెలంగాణలో అయింది, ఇప్పుడు ఆంధ్రాలో పెడతానంటే అసలు వాళ్ళందరూ ఏదో పడతా ఉంటే నువ్వు ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోయిన అన్నోడివి. నువ్వు సామాన్యుడిగా అడుగుదానికి వచ్చావా?
వాళ్ళు సిగ్గు అనేది కొంచెం కూడా లేదు. ఎంత అడ్డంగా అడిగి ఎలా కుమ్మకేసేది నువ్వు, ఎందుకు ఈ బానిసత్వం ఏంటి? బానిసత్వం బ్రాండ్ ఎండోర్స్మెంట్ నువ్వే కనిపెత్తున్నావు నాకు, ఎంత బానిసత్వం ఏంటండి బాబు మీకు, ఎందుకు ఇంత పెచ్చ ఏంటి, ఎందుకు ఎందుకు అంత ఓ సపోర్ట్ దేనికి? ఇప్పుడు షెడ్యూల్ లైన్లో పెట్టి కాపులను బీసీలో చేరుతానన్న పవన్ కళ్యాణ్కి వీళ్ళు ఎవరో సపోర్ట్ చేయరు. నీ కులంలో పుట్టాడని నువ్వు ఆయన కులం ఆయన పట్టించుకుంటున్న లేదు పక్కన పెట్టి, మీరైతే కులం గురించి మాట్లాడిన వాళ్ళు కదా, అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా కాపులకి రిజర్వేషన్ ఇప్పించను అన్న వాడికి సంఖ నాకే ఎత్తన్నారు మీరు అందరూ కలిసి. ఇదేం బానిసత్వం, ఏం పోయగలం మీ అందరికన్నా? సరే కాసేపు నేను ఆయన తిడతం తిట్టపోతాం పక్కన పెట్టాను, నాకు అర్థం కాని కొన్ని విషయాలు అడుగుతాను, దీనికి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇదే వ్యక్తి పోలీసులు చెప్పు దెబ్బలు కొట్టిన, ఇంకోటి కొట్టిన, భార్యా పిల్లల్ని తిట్టినప్పుడు నాకు కూడా బాధ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఆయన భార్యా పిల్లల్ని తిట్టినప్పుడు చేసినప్పుడు నాకు కోపం వచ్చింది. ఓ మనిషి తనంతటా తను ఏదో చేస్తానన్నప్పుడు అతని మీద నువ్వు అంత యాంటీ ఎందుకు వెళ్ళాలి అని కోపం నాకు వచ్చింది కదా. అంత తిట్టినా కొట్టినా నిలబడ్డా నువ్వు, ఇంకా నీకు గౌరవం ఇవ్వాలని నాకు లేదు. ఆ రోజు నువ్వంటే చాలా గౌరవం ఉంది, ఇప్పుడు పోయింది నాకు. ఎందుకంటే నువ్వు బానిసవు, కట్టు బానిసవు నువ్వు. ఎవడేమనుకున్నా నాన్న, నా నీ వాక్స్వాతంత్రం నీకు ఏకల్ లీటర్ రైట్ నీకు వాక్స్వాతంత్రం ఉంటుంది కానీ మాకు ఉండదు ఏంటి? నేను ఏమైనా అడ్డంగా దిగొచ్చేవా? జగన్ గడి మీద నువ్వు బెటర్ అది అది పక్కన పెడతా. నువ్వు ఆ రోజు అన్ని బూటు దెబ్బలు బూతులు కూడా భరించు. నువ్వు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో ఎవరు దాసరామ్ గారి గురించి ఎవరి గురించో ఒక పోస్ట్ పెట్టాడంట. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి, మన కులం వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కదా, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు చెయ్యు అని చెప్పి అడిగినందుకు, లేదా షెడ్యూల్ లైన్లో పెడతానని పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఆయనకి మీరు సపోర్ట్ ఎందుకు చేయరు అని అడిగినందుకు నన్ను ట్రోల్ చేసేస్తున్నారు, నువ్వు జుమ్ము వదిలేసి వెళ్ళిపోతావా? నీ వల్ల రైలు తగలెట్టించేశారని చెప్పి కొంతమంది జైల్లో కూడా పెట్టించారు కదా నీ వల్ల. ఇప్పుడు నువ్వు సింపుల్గా కావిడ వదిలేసి వెళ్ళిపోయి, ఎందుకంటే నీకున్నదల్లా ఒకటే, ఈ వైకాపా ఏదైతే ఉందో అది తయారైపోతే అక్కడ తోటి ఉద్యమం వదిలేయాలని నువ్వు పెట్టుకు, నీ పర్సనల్ వెండట. మరి నీకు చంద్రబాబుకి మధ్యలో బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది ఎవరికి తెలియదు, కానీ మరి తెర వెనక మీరు ఇద్దరు ఏం చచ్చిపోయారు మా ఎవరికి తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్యలో లాలూచి ఏంటి, దేని గురించి మీరిద్దరు ఇంత కొట్టి చచ్చిపోతున్నారు? ఆ పర్సనల్ వెండటని నువ్వు కులం ముద్ర రాసి ఆ ముద్రలోంచి నువ్వు దాన్ని చేసేసి ఇదంతా అయిన తర్వాత వీడికి బానిసత్వం చేసేసి వీడికి అప్పచెప్పేసి నువ్వు సైడ్ అయిపోయావు. ఇది నా ఉద్దేశం కాదు అంటే ఎందుకు కాదు చెప్పండి నాకు. ఇప్పుడు ఈయన అంత బూట్లు దెబ్బలు ఇవన్నీ తట్టుకున్నాడు, రెండు ట్రోల్స్ని తట్టుకోవాలి, 100 మంది 100 రకాలుగా అంటారా ఉద్యమాన్ని వదిలేసి పోతారా? ఉద్యమాన్ని ఒకటి పెట్టుకున్నప్పుడు ఎంత చీపా. ఇప్పుడు మళ్ళీ మరి అన్నీ వదిలేసినవి ఈరోజు ఎలక్షన్ పెట్ట ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, ఎలక్షన్ ఎందుకు పెట్టకూడదు చెప్పండి నాకు, ఎలక్షన్ ఎందుకు పెట్టకూడదు? రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, అది యాజ్ పర్ పాలసీ, యాజ్ పర్ మన గవర్నెన్స్ కదా. ఇప్పటికే ఈ పంచాయతీ ఎలక్షన్స్ లేట్ అయిపోయినాయి కదా, ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు జరగాల్సిన ఎలక్షన్స్ అయ్యి ఇప్పుడు వరకు అవ్వలేదు, లేట్ అయినట్లనే ఎందుకు ఇంకా లేట్ చేయడం చెయ్యండి. ఇప్పుడు కోవిడ్ వల్ల ఒక 6 నెలలు మళ్ళీ లేట్ అయింది కదా, ఇప్పుడన్నా పెట్టండి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు పెట్టకూడదని అంటేంటి? ఈ కోవిడ్ ముందు పెట్టాలని ఆత్రత పడిపోతాం ఏంటి? జనాలు చచ్చిపోయి ఒక పీక్లో ఉన్న టైంలో ఎలక్షన్స్ పెట్టాలని గొడవ పెట్టుకోవడం ఏంటి? ఇప్పుడు అంతా తగ్గి నార్మల్ అయిన తర్వాత ఇప్పుడు పెట్టకూడదని గవర్నమెంట్ అడుగుతుంది, దానికి నువ్వు సపోర్ట్ చేస్తావు, నీకు మధ్యలో సంబంధం ఏంటి అసలు? సామాన్యుడు నువ్వు, సామాన్యుడు కాబట్టి నేను అడుగుతున్నాను. నువ్వు ఉద్యమ నాయకుడు అయితే నేను అడుగుతాను, నా ఆలోచన నువ్వేమీ కాదు కదా, నువ్వు కావిడ వదిలేసిన ఒక సిగ్గుమాలోడు కాబట్టి నిన్ను నేను అడుగుతున్నాను చెప్పు. నువ్వెవరన్నా ఏమన్నా అడిగచ్చు కదా, నేను నిన్ను అడిగచ్చు, అందరూ అడిగచ్చు, నేను సామాన్యుడు నువ్వు సామాన్యుడు బొచ్చేంటి అడుగుతున్నాను చెప్పు. నువ్వు ఎందుకు వీళ్ళకి ఎంత కొమ్ము కాస్తున్నావు, సిగ్గు శరం అనేది లేదా నీకు? హర్ట్ అయిపోళ్ళు ఎవరన్నంటే హర్ట్ అవ్వండి, నాకేం పర్లేదు, నేను సామాన్యుడు అని చెప్పి నువ్వు దాన్ని వదలటం తప్పు. కావిడ వదిలేస్తే ఏంటి బతిమాలలా? ఎత్తుకుంది నువ్వు, తీసుకొచ్చింది నువ్వు, ఈ అడవాడు చేసింది నువ్వు. ఇప్పుడు ఇదంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ మొత్తం కదా షెడ్యూల్ అయిపోతుంది, ఎలా సుప్రీంకోర్టు చీకొట్టింది, మన కొత్త ఏం కాదు కదా చీకొట్టించుకోవడం, రోజు కోర్టుకు వెళ్ళి ఓడికి ఇవాళ కొత్త ఏం కాదు. వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతున్నారండి? వీళ్ళందరూ నాయకులు ఏంటండి? దరిద్రానికి అన్నారాం బాబు, ఈ ముద్ర, ఇవన్నీ మన నాయకులా? టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర పెట్టేస్తాం, అది ఈ పనులు చేయండి బాగుంటుంది. వీళ్ళందరూ ఎందుకు పనికి వస్తారంటే వనభోజనాలు ఎటు దొబ్బి తిని రాజ్యాధికారం మనకే రావాలి అని పెద్ద పెద్ద కేకలు పెట్టేసి ఈడెళ్ళి ఆడి సంఖ ఈడెళ్ళి ఈడి సంఖ నాగుతారు ఆఖరికి, అంతే మనోడికి ఎవడో చేయడు. ఈ సంఖగాళ్ళు వీళ్ళందరూ ఒకటి చంద్రబాబు, ఒకటి సంఖ అయితే ఇంకొకటి జగన్ అన్న పిర్ర, వీళ్ళందరూ అంతే. వీళ్ళ బతుకంతా వీళ్ళకి ఉడికిన చేస్తాం, వీళ్ళ మోచేతి కింద వీడు తాగుతున్నప్పుడు ఇలా కారతాయి నీళ్ళు ఉంటాయి చూసి, వీడు ఎంగిలి నీళ్ళు కారతాయి, ఆ కింద పట్టుకు తాగుతాం వీళ్ళ బతుకంతా.
నేను అడిగింది, నేను లాజిక్ అడుగుతున్నాను. అంత బూటిదెబ్బలు అయితే అన్నప్పుడు మాన్యవరులు, శ్రీ, ముద్రగారు, మీరు ఆ రోజున నిలబడ్డవాళ్ళు. కేవలం రెండు సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నేను వదిలేశానని ఎందుకు చెప్తున్నారు? అంత సోషల్ మీడియా ట్రోల్స్కే తట్టుకోలేనంత ఇది ఏంటి మీకు? అంటే అప్పుడు టీడీపీ అప్పుడు మీరు ఇది ఉద్యమం పట్టుకున్నాడు, వైఎస్ఆర్సీపీ రాగానే ఎందుకు వదిలేశారు? అంటే ఏమి అవ్వదని మీకు తెలిసి, మీ వాళ్ళు ఏం కాదని మీకు క్లారిటీ ఉండి, ఈ మొత్తమే పరమావధిగా పెట్టుకుని మీరు వదిలేశారా? నాకు అర్థం కావట్లా. కాదు అంటే మీరు నాకు సమాధానం, నాకు ఏదైనా రీజన్ చెప్పండి. వింటాను అమ్మా. ఓ రాంబాబు, బాబు ముందు నువ్వు రెజిగ్నేషన్ ఇచ్చేయి. నీ బతుకు, నీ చిత్తశుద్ధికి నువ్వు రెజిగ్నేషన్ ఇచ్చే ముందు, తర్వాత తీసిన తర్వాత చూసుకో. నీ వాళ్ళ మనుషులు చచ్చిపోతున్నారు అక్కడ. నీ వాళ్ళ భాషకు ఒక బ్రాండ్ వచ్చారు. నీలాంటి భాష ప్రపంచం అంతా వాడతారేమో అని తెలుగు పొరుగుతీస్తున్నారు కదా బాబు, మీరు అందరూ కలిసి చిచ్చి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.